హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పందాలను కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి. కేవలం పురాతన కాలంలో ఉన్న కుక్కటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు అదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 20వ తేదీ అండి, 8వ నెల 2023. రోజు వచ్చేసి ఆదివారము. ఈరోజు మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:15 నుంచి 8:30 వరకు అండి. ఇక్కడ కాకి చూపుగా డయాగ్రామ్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే మొదటి జాములో మీరు చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాకి డయాగులు, కాకి డయాగ పర్లాలు, ఇరుపు మిచ్చిన గట్టి కాయకులు, ఎర్ర మైలాలు, ఎర్ర అబ్రాసులు, రసంగి డయాగులు, గంధం మచ్చల పెట్టామారు, ఇవన్నీ కూడా ఈ మొదటి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. కాబట్టి మొదటి జాములు మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, కోడి చేతుబాలు, కోడి పూలాలు, నల్ల కెక్కేర్లు, కోడి మైలాలు, ఇవన్నీ కూడా మొదటి జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మొదటి జాములు వీటిని అయితే ఉపయోగించకండి. ఇక రెండో జాము వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. నెమల చూపుగల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు, తెల్ల నెమళ్ళు, తెల్ల సేతువాలు, పాల అబ్రాసులు, నెమల పింగలి రసంగులు, నెమల పింగలి అబ్రాసులు, నెమల పూలాలు, గౌడ డేగలు, ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. కాబట్టి రెండో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు, కోడి డేగలు, కోడి మైలాలు, కోడి కెక్కేర్లు, నల్లబుట్లు, కోడి సేతువాలు, కోడి పింగళ్ళు, కోడి పచ్చకాకులు, ఇవన్నీ కూడా రెండో జాము టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండో జాములో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఇక మూడో జాము వచ్చేసి 10:45 నుంచి 1 వరకు అండి. కాకి చూపుగల డయాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి డయాగలు, ఎర్ర కోడి కెక్కేర్లు, ఇరుపు మెచ్చిన కోడి కాకులు, ఎర్ర బొట్టులు సేతువాలు, కోడి సేతువాలు, కోడి గేరువాలు, ఎర్ర కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసు, ఇవన్నీ కూడా మూడో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. కాబట్టి మూడో జాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, నెమలి పచ్చకాకులు, నెమలి రసంగులు, నెమలి అబ్రాసులు, నెమల సేతువాలు, నెమలి పింగళ్ళు, కాకి డయాగులు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఇక నాలుగో జాము వచ్చేసి 1:00 నుంచి 3:15 వరకు అండి. కాకి చూపుగల నెమళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. మీరు చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, పచ్చకాయకులు, గట్టి కాయకులు, నెమలి రసంగులు, నెమల మైలాలు, నెమల అబ్రాసులు, నల్లబుట్టుల సేతువాలు, నెమల సేతువాలు, నెమలి డయాగులు, కాకి డయాగులు, నెమల పింగళ్ళు, ఇవన్నీ కూడా మన నాలుగో జాములు అయితే ఉపయోగించవచ్చు అండి, విజయాలు అయితే సాధిస్తాయి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి డయాగులు, కోడి పింగళ్ళు, కోడి నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కెక్కేర్లు, కోడి రసంగులు, కోడి అబ్రాసులు, కోడి మైదాలు, ఎర్రబొట్టుల చేతువాలు, కోడి చేతువాలు, ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఇక చివరిగా 5వ జాము అండి, 3:15 నుంచి 5:30 వరకు. ఇక్కడ కోడి చూపుగల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాకులు, కోడి పూలాలు, కోడి సేతువాలు, కోడి మైలాలు, తెల్ల కోడి కెక్కేర్లు, కోడి పచ్చకాకులు, కోడి రసంగులు, కోడి సవలాలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి డయాగులు, కాకి నెమళ్ళు, నెమలి డయాగులు, నెమలి రసంగులు, నెమల అబ్రాసులు, నెమల సేతువాలు, నెమల కెక్కేర్లు, నెమల మైలాలు, తుమ్మెదల కాకులు, పచ్చకాకులు, ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఈ జాములో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక్కడితో 5 జాములు అయితే పూర్తవుతాయండి. 5:30 తర్వాత మరలా మొదటి జాము అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ కాకి చూపుగల డయాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాకి డయాగులు, కాకి డయాగ పర్లాలు, ఇరుపు మిచ్చిన గట్టి కాయకులు, ఎర్ర మైలాలు, ఎర్ర అబ్రాసులు, రసంగి డయాగులు, గంధం మచ్చల పెట్టమారు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాయకులు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, కోడి సేతువాలు, కోడి పూలాలు, నల్ల కెక్కేర్లు, కోడి మైదాలు,
ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. కాకి చూపు గల డయాగ్రమ్ మాత్రం వీటి మీద ఉపయోగించిన విజయాలు అయితే సాధిస్తాయి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు ఇవన్నీ చూసి అయితే ఉపయోగించండి, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. వీలైనంత వరకు దిక్కులు కూడా చూసుకోండి. వీడియోను మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.